హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి చంద్రం వ్లాగ్స్. నేను మీ స్వాతి అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి రోజు వ్లాగ్ అన్నమాట. సో నాకైతే అస్సలు కుదరట్లేదండి వ్లాగ్స్ అనేవి షేర్ చేయడానికి. సో కుకింగ్ ఛానల్ అయినా వ్లాగింగ్ ఛానల్ అయినా ఏదైనా కూడా మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. అసలు ఛానల్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం, అందులోనూ వ్లాగింగ్ ఛానల్ అయితే ఇంకానండి. సో ఇంక ఇలానే ఉంటుంది వాయిస్ ఓవర్ ఇవ్వడం, అది ఇంకా అస్సలు అవ్వని పని అన్నమాట. ఇంకా అదే వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరలేదని చెప్పేసి నా వ్లాగ్ అనేది షేర్ చేయడానికి అయితే లేట్ అయిపోయిందండి. సో ఇక్కడ వచ్చేసి నేనైతే పాలు అయితే మరగబెట్టేశాను. సాహిక్ అయితే కొంచెం బాగాలేదన్నమాట. సో తను ఏమంటుందంటే అన్నం తినను, నాకు కొంచెం గొంతుకు నొప్పిగా ఉంది అని చెప్పేసి అంటుందన్నమాట. అందుకని చెప్పేసి తన కోసం ఏంటంటే సర్లే అయితే ఎలానో ఇంకా మన రైస్ పెట్టామంటే ఇంకా ఎక్కువ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఒక 2 బ్రెడ్ స్లైసెస్ ఉంటే వాటిని ఇలా రోస్ట్ చేస్తున్నాను అన్నమాట. సో బ్రెడ్ మామూలుగా తినే కంటే ఈ విధంగా రోస్ట్ చేసి పెడితే పిల్లలకైతే నచ్చుతుందండి, డెఫినెట్గా తింటారు. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టామంటే మాత్రం తప్పకుండా తింటారండి. అందుకని చెప్పేసి ఒక 2 బ్రెడ్ స్లైసెస్ మాత్రమే నేను ఇంక ఇలా చేశాను అన్నమాట. సో ఇవి ఇలా లైట్గా రోస్ట్ చేసేసి పాలు వేసి ఇచ్చామనుకోండి, సో వాళ్ళు నచ్చినట్టుగా తింటారు. సో ఇంకా నచ్చలేదు అని అయితే వాళ్ళు అన్నారు అన్నమాట. సో ఎందుకంటే లైట్ ఫుడ్ పెట్టడమే మంచిది ఎక్కువగా ఫీవర్ వచ్చేటప్పుడు, అందుకని చెప్పేసి నేను ఇంకా అలా చేశాను అన్నమాట. సో ఇంకా నేను వ్లాగ్ అనేది ఏమీ షేర్ చేయాలి అని అనుకోలేదండి ఆ రోజు అసలు, అందుకని చెప్పేసి మార్నింగ్ నుంచి నేను ఏమి షూట్ చేయలేదన్నమాట. సో ఆఫ్టర్నూన్ ఏంటంటే ఇంకా కొంచెం పర్లేదు బాగానే ఉందిలే అని అనిపించిన తర్వాత ఇలా పిల్లల్ని అయితే తీసుకొని మేడపైకి అయితే వచ్చానండి. సో అప్పుడు కొంచెం క్లైమేట్ అనేది నాకు చాలా కూల్గా అనిపించింది. సో అప్పుడు కొంచెం మీకు అది షేర్ చేద్దామని చెప్పేసి కొంచెం అలా మొత్తం అంతా కూడా కవర్ చేశాను అన్నమాట. సో బ్యూటిఫుల్ లొకేషన్ కదా, అసలు చాలా బాగుందండి. ఈవినింగ్ చాలా పీస్ఫుల్గా ఉంది. చెప్పాల్సింది ఏంటంటే హ్యాపీ శ్రీరామనవమి అన్నమాట. సో ఫ్రెండ్స్ కొంచెం స్పెషల్గా అయితే వ్లాగ్ అనేది మీకు షేర్ చేద్దామని అనుకున్నాను. బట్ ఏంటంటే పాపకి బాగాలేదని చెప్పాను కదా నేను, మన సాహిక్ అయితే బాగాలేదన్నమాట ఫీవర్. తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది అన్నమాట, ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో తెలియట్లేదు. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం సిరప్స్ అవి తీసుకొచ్చారనమాట. సో తగ్గకపోతే అప్పుడైతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలన్నమాట. సో ఇంకా కొంచెం మూడ్ అయితే ఆఫ్లో ఉంది, అందుకని చెప్పేసి ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళలేదు అండ్ ఇంట్లో కూడా స్పెషల్గా ఏం చేయలేదు అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా నాకు బ్లాగ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా లేదండి. అందులోనూ ఏంటంటే మా హస్బెండ్ కొంచెం పని ఉండి ఎర్లీ మార్నింగే వైజాగ్ అయితే వెళ్ళారనమాట. అందుకని ఇంకెలానో అతను లేరు, పిల్లలకి కూడా బాగాలేదని చెప్పేసి ఇంకా నాకు ఏం ఇంట్రెస్ట్ లేదండి. సో ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఉండిపోయాను అనమాట. సో అది ఫ్రెండ్స్ అయితే నేను ఈ వ్లాగ్లో ఏం షేర్ చేయబోతున్నాను అంటే ఈవినింగ్ వ్లాగ్ అయితే మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాను. సో ఈవినింగ్ అయితే ఇప్పుడు కొంతసేపు కూర్చుందామని చెప్పేసి మేడపైకి అయితే వచ్చామన్నమాట. సో పిల్లల్ని కూడా తీసుకొని అయితే వచ్చాను. ఏంటమ్మా ఏంటి కస్టర్డ్ యాపిల్? CUSTARD. CUSTARD. కస్టర్డ్ ఏపీఎల్ఈ యాపిల్. కస్టర్డ్ యాపిల్. సో వీళ్ళైతే రాసుకుంటున్నారు అన్నమాట, అంటే అలా మార్నింగ్ నుంచి కూడా ఇంట్లో అయితే ఉన్నారు.
సో వాళ్ళకి కూడా కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది కదా, బయటికి ఎండ్లు ఒకటి బాగా కాస్తున్నాయి, బయటకి అయితే పంపించట్లేదు అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి అంటే కొంతసేపు రిలాక్సింగ్గా ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంతసేపు ఫ్రీగా బయట ఉంటే మైండ్ అనేది ఫ్రీగా ఉంటుంది. అందులోనూ మన పల్లెటూరు సైడ్ వాతావరణం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. సో ఈవినింగ్ అయ్యేటప్పటికి బయట వాతావరణం అంతా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో మనకి చేసే వాళ్ళు ఉండాలి కానీ ఇంట్లో ఎవరైనా ఇంకా పైనుంచి అయితే కిందకి వెళ్ళాలని అనిపించదు అన్నమాట. కానీ అంటే కొంచెం రిలాక్సింగ్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళని అయితే తీసుకొని వచ్చాను. బట్ వీళ్ళైతే ఖాళీగా ఉండరు కదండి, పైకి తీసుకొచ్చాను అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఏదో ఒక చెత్త పని చేస్తూ ఉంటారు, ఏదో ఒక ఆడడం అని మట్టి ఏదో ఆడడం ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట. అందుకని చెప్పేసి ఏంటంటే వాళ్ళు అది అవాయిడ్ చేద్దామని బుక్స్ అయితే తీసుకోమని చెప్పాను. బుక్స్ తెచ్చుకొని మేడ పైకి అయితే వచ్చామన్నమాట. సో నేను కొంచెం వీడియో అయితే షూట్ చేసుకుందాం, ఎలానో కొంచెం పాజిటివ్గా ఉంది, పాపకు కూడా కొంచెం తగ్గిందనమాట సిరప్స్ అవి వేసిన తర్వాత. అందుకని చెప్పేసి చిన్న వీడియో అయితే షూట్ చేద్దాము. శ్రీరామనవమి అంటే పండుగ పూట బ్లాగ్ అనేది షేర్ చేయకపోతే ఎలా చెప్పండి, స్పెషల్గా ఏం చేయకపోయినా కూడా నార్మల్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేయాలి అని అనుకుంటున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల రీసెంట్గా నేను ఏ వీడియో అంటే ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. మీరైతే హ్యాపీగా నా వ్లాగ్స్ అనేవి చూడొచ్చండి. సో నా వ్లాగ్స్ని డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి, అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి, మన సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి, అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట. సో ఇంకా మనకి ఛానల్కి కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఓపెన్ కాలేదండి. సో కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ అయ్యేదానికి దగ్గరలో ఉందన్నమాట. సో తొందరగా నన్ను కమ్యూనిటీ ట్యాబ్ అనేది మనకి వైటి వాళ్ళు ఇచ్చే విధంగా చూస్తారని, అలా సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో అది ఫైనలీ. సో ఏంటంటే ఇప్పుడు నేను ఇంకా లంచ్ అయితే ఏం పిల్లలకి ఏం పెట్టలేదు అన్నమాట, వాళ్ళు కొంచెం ఫీవర్గా ఉన్నారు కదా అందుకని చెప్పేసి లంచ్ ఏం పెట్టలేదండి వాళ్ళకి. కొంచెం పాలు అయితే తాగుతానని చెప్పారు. సో పాలు మరగబెట్టేసి బ్రెడ్ అయితే ఇచ్చానన్నమాట వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే ఇంకా డిన్నర్కి రైస్ అయితే పెట్టకూడదు కదా, మళ్ళీ రైస్ తింటే కొంచెం ఫీవర్ అయితే ఎక్కువ అవుతుంది అన్నమాట. అందుకని ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి ఏంటి అనేది వాళ్ళనే అడుగుదామని అనుకుంటున్నాను. వాళ్ళ ఇష్టం అంటే టిఫిన్ సెక్షన్లో వాళ్ళు ఏం చేయాలి అంటే ఏది ఇష్టం ఏంటి అనేది అడుగుతాను. సో వాళ్ళు ఏం చెప్తే అదైతే నేను చేస్తానన్నమాట. సో ఇప్పుడైతే వాళ్ళని అయితే అడుగుదాము ఏం చెప్తారో చూద్దాం. చెప్పు సహితలు, ఏం చేసుకుందాం మనం? రైస్ చేద్దామా? మరి అయితే ఏం చేద్దాం? టిఫిన్ చేసుకుందాం. టిఫినా? టిఫిన్ అయితే చపాతీ చేద్దామా, పూరి చేద్దామా, లేకపోతే బోండాస్ చేద్దామా, ఇడ్లీ చేద్దామా? ఇడ్లీ చేద్దామా? సో సాహి అయితే ఇడ్లీ చేయమని అంటుంది. ఇడ్లీ అయితే చేసేద్దాం. అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పెడితే పప్పు అయితే నానిపోతుంది కదా. సో ఇప్పుడైతే పెట్టేస్తాను, తినే టైంకి అయితే పప్పు అయితే నానిపోద్ది అన్నమాట. సో మరి చట్నీ ఏం చేసుకుందాం? బొంబాయి. బొంబాయి చట్నీ కావాలా? సో వీళ్ళు మ్యాక్సిమం ఏంటంటే బొంబాయి చట్నీకి ఎక్కువ ఇష్టపడతారనమాట, ఏంటో తెలీదు. పప్పుల చట్నీ అయినా, శనగపప్పు చట్నీ అయినా, నెక్స్ట్ కొబ్బరి చట్నీ అయినా ఇటువంటిది ఎక్కువగా తినరు అన్నమాట. మ్యాక్సిమం బొంబాయి చట్నీ లేదంటే టమాటో చట్నీ, ఉల్లి చట్నీ అన్నమాట, ఆనియన్ చట్నీ. సో ఇవైతే ఎక్కువగా తింటారనమాట. బట్ ఇప్పుడు మూడు ఏంటో తెలియదు కానీ సాహితల్లో అయితే కొంచెం డల్గా ఉందండి. సో తనకి ఇష్టమైన విధంగా చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇడ్లీ బొంబాయి చట్నీ అయితే నేను ఇప్పుడైతే చేస్తాను. సో తొందరగా అయితే పప్పు అయితే నానబెట్టేస్తాను అనమాట, మళ్ళీ నానదు కదా. సో మా వీడికి ఏమి ఇష్టమో అడుగుదాం. సో నీకు ఇష్టమే కదా ఇడ్లీ, ఇష్టమేనా? నువ్వు ఇంకేమైనా చెప్తావా? ఇష్టమేనా? అయితే ఇడ్లీ అండ్ బొంబాయి చట్నీ చేసేసుకుందామా? ఓకేనా? ఇడ్లీ బొంబాయి చట్నీ. ఓకే అయితే డన్. అయితే మనమైతే వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసే ముందు మన వ్లాగ్ అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, వ్లాగ్స్ అయితే ఫాలో అవుతున్నారు, వ్యూస్ బాగానే వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు అన్నమాట. సో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టే కదా నాకు సపోర్ట్.
ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వ్లాగ్స్ అనేవి పబ్లిక్లోకి వెళ్తాయి అన్నమాట. లైక్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. ఇంకా నా వ్లాగ్స్ అనేవి ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ట్రైన్ అయితే వచ్చేస్తుంది, సౌండ్ నా వాయిస్ అనేది ఇంకా అస్సలు వినిపించదు అన్నమాట. సో వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు కూడా అసలు నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా మెయిన్ రీజన్ లేట్ అవ్వడానికి ఇదేనండి. ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామని ట్రై చేసినా కూడా ట్రైన్స్ అలా తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో మనకి చాలా డిస్టర్బెన్స్ అండి. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అసలు ఫ్యాన్ కూడా ఉండకూడదండి, అంత డిస్టర్బెన్స్ ఉంటుంది అన్నమాట. సో దానికోసం నేనైతే ఫ్యాన్ కూడా లేకుండా చెమటలు పెట్టుకొని మరీ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తానండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అవుతుందన్నమాట. సో నేను 5:30కి ఇలా పప్పు అయితే నానబెట్టేసానండి. సో ఆల్మోస్ట్ 1 అవర్ అయింది, 1 అవర్ 1/2 అవర్ అయిందనమాట. సో పప్పు అయితే నానిపోయిందండి. ఇంకా ఏంటంటే మనం మిక్సీ అయితే చేసేసుకోవాలన్నమాట. సో ఏంటి క్లారిటీ లేదు అసలు ఇటు సైడ్. సో ఇప్పుడు పప్పు అయితే నానబెట్టేసాను, అది ఆల్మోస్ట్ అయిపోయిందండి. పప్పు అయితే బాగా నానిపోయింది అన్నమాట. ఇంకా ఇదైతే నేను మిక్సీ చేసేసుకోవాలండి. సో మిక్సీ చేసినట్టయితే మనకి రుబ్బు ఉరవ అవ్వదు అంటారు కదా, ఏంటంటే ఎక్కువ అవ్వదు అంటారన్నమాట. బట్ ఏంటంటే మాది గ్రైండర్ అయితే పాడైపోయింది అన్నమాట. సో గ్రైండర్ పాడైపోవడం వల్ల ఇంకా అది రిపేర్ చేయించలేదండి. అప్పటి నుంచి మిక్సీయే యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇంకా నూక ఉంటుంది కదా, సో ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అది కూడా నానబెట్టేసాను అన్నమాట. ఎందుకంటే మనకి ఇడ్లీ నూక కూడా మనం నానబెట్టినట్టయితే మనకి ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుంది అని అంటారండి. సో ఆల్మోస్ట్ అది అందరికీ తెలిసిందే, నేనేం కొత్తగా చెప్పట్లేదు. సో నేను ఎప్పుడు చేసినా కూడా అలానే చేస్తాను అన్నమాట. అంటే ముందుగానే పప్పు నానబెడతాం కదా, సో అప్పుడే నేను ఇడ్లీ నూక కూడా నానబెడతాను అన్నమాట. కొంచెం ఇడ్లీలు అయితే సాఫ్ట్గా వస్తాయి, సో పెద్ద పెద్దవిగా పెట్టుకోవచ్చు, సాఫ్ట్గా కూడా వస్తాయి అన్నమాట. సో అదండి. సో నేను ఇంకా పప్పు అయితే రుబ్బేస్తాను. సో మళ్ళీ మాట్లాడతాను మీతో, ఓకేనా? చూస్తూనే ఉండండి. సో ఇక్కడ ఏంటంటే వీటిలో ఒకటి ఆఫ్టర్నూన్ పడుకోలేదన్నమాట. సో పడుకోలేదు కాబట్టి నైట్కి తొందరగా పడుకుని పోతారేమో అని చెప్పేసి నేను చాలా స్పీడ్గా వర్క్ అనేది స్టార్ట్ చేస్తుంటే వీళ్ళ మధ్యలో అమ్మ బ్యాడ్ స్మెల్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పేసి కావాలని వాళ్ళు రూమ్ ఫ్రెషనర్ వాళ్ళకి కావాలని చెప్పేసి అటువంటి వేషాలు వేస్తూ ఉంటారన్నమాట. సో రూమ్ ఫ్రెషనర్ అది నేను స్ప్రే చేస్తానని చెప్పేసి, సో వాళ్ళు అలా అన్నారని నేనైతే ఇంకా కొంచెం అలా రూమ్ ఫ్రెషనర్తో కొంచెం అలా స్ప్రే చేసేసాను అన్నమాట. సో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే మిక్సీ చేసేసానండి. సో పప్పు అయితే నేను గ్రైండ్ చేసేసుకున్నాను అన్నమాట. సో గ్రైండర్లో అయితే మనకు కొంచెం పని ఎక్కువ పట్టినా కానీ మనకి మా రుబ్బు అనేది క్వాంటిటీ అయితే పెరుగుతుంది అన్నమాట. మిక్సీలో ఏంటంటే అసలు అది అలా కాదండి, ఎంతైతే రుబ్బామో అంతే ఉంటుంది అన్నమాట. అది దీనికి దానికి డిఫరెన్స్ అయితే. సో ఫైనలీ నేను రుబ్బులో నూకని కూడా గట్టిగా, అంటే వాటర్ అనేది ఉండకూడదు అన్నమాట, గట్టిగా మనం ఇలా ప్రెస్ చేసేసి ఆ నూకని నీట్గా కడిగేసి వేసేసుకోవాలన్నమాట. సో దీనిలోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నానండి. సో సాల్ట్ వేసి కూడా మిక్స్ చేసేసుకోవాలి బాగా, ఎందుకంటే మనకి సాఫ్ట్గా రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి రుబ్బులో ఏంటంటే మనకి ఎయిర్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. అంతగా మనం ఆ రుబ్బుని తిప్పుతూ కూడా కలుపుకోవాలండి. రుబ్బులో ఫుల్గా ఎయిర్ అనేది ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఇడ్లీ పెట్టుకునేటప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. సో 1 టైం 2 టైమ్స్ ఇలా కలిపేసి తీసి పెట్టేస్తే అవి చాలా గట్టిగా ఉంటాయండి, తినలేరన్నమాట. సో ఇక్కడ చూసారు కదా ఎలా ఉందో, ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి, అప్పుడే మనకి ఇడ్లీ అయితే సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి నేను వాళ్ళకి ఇడ్లీ నెక్స్ట్ కుడుము అయితే పెడుతున్నానండి. సో ఇది కుడుం, నెక్స్ట్ ఇడ్లీ రెండు కూడా అన్నమాట. సో ఇది చిన్నదండి, ఎప్పుడైనా ఓన్లీ మనకి మాత్రం అంటే పిల్లలకి నాకు మాత్రమే పెట్టాలి అంటే మాత్రం ఇంక ఈ విధంగానే దీనిలోనే పెడతాను అన్నమాట. దీనిలో 2 రేకులు ఉంటాయండి, కుడుంకి 2 రేకులు ఇస్తాడు. నెక్స్ట్ పైన ఒక 4 ఏమో ఇడ్లీ అన్నమాట. సో 4 ఇడ్లీలకి అయితే 1 రేకు అయితే ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా నేనైతే పెట్టేసుకుంటున్నానండి. సో ఎంత తొందరగా పెట్టినా ఎంత ఎర్లీ
ఫ్రీగా చేసినా కూడా టైం అయితే 7 అయ్యేటప్పటికి వీళ్ళైతే టీవీ చూస్తూ ఇంకా నిద్రలోకి అయితే వెళ్ళిపోతున్నారనమాట. నాకు చాలా కోపం వచ్చేసిందండి, ఎందుకంటే పడుకోమని ఎంత చెప్పినా కూడా అస్సలు పడుకోలేదు ఆఫ్టర్నూన్. కానీ ఇప్పుడు నేను ఇంత స్పీడ్గా వర్క్ చేసుకుంటున్నా కూడా పడుకొని పోతుంటే నాకైతే చాలా కోపం వచ్చిందనమాట. సో ఉండండి అమ్మ, వెయిట్ చేయండి, అయిపోతుంది అయిపోతుంది అని చెప్పుకుంటూ వాళ్ళకి నచ్చిన కార్టూన్స్ అనేవి నేను టీవీలో పెడుతూ ఆ విధంగా అయితే నేను ఇంకా వాళ్ళని ఆపుతూ వచ్చానమాట. సో ఫైనల్లీ ఇడ్లీ కుడుమ అయితే పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడైతే నేను చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఈ విధంగా కొంచెం పోపులు, ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, నెక్స్ట్ అల్లం, వెల్లుల్లి వేసేసి వేపేసుకున్నాను అనమాట. సో ఆ విధంగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఆ ఆయిల్లోనే కొంచెం అయితే పసుపు వేసానండి. సో పసుపు వేసి తగినంత వాటర్ కూడా అయితే వేసేసుకున్నాను అనమాట. సో ఇంక ఈ వాటర్ అనేది మరిగిందంటే చాలు, మనం ఇంకా కలిపిన పిండి ఉంటుంది కదా శనగపిండి, అదైతే వేసేసుకోవచ్చు అనమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే నేను ఇడ్లీ అయితే చెక్ చేస్తున్నానండి. సో ఆల్మోస్ట్ అది ఉడికిపోయింది అనమాట, అందుకని ఇంకా నేను పక్క సైడ్ అయితే పెట్టేశానండి. పెట్టేసి ఇంకా ఈ చట్నీ పనులు అయితే ఉన్నానమాట. సో వాటర్ అయితే మరిగిపోయింది, ఇంకా నేను కలిపి పెట్టేసిన శనగపిండి అయితే కలిపేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే అనమాట. సో మధ్యలో ఈ కుషాలు వచ్చి నాకు బెలూన్ చేయమ్మా అని అడుగుతున్నాడు అనమాట. సో వాడు బెలూన్స్తో ఆడాడు. సో బెలూన్ అయితే పగిలిపోయింది అనమాట, పోయింది. సో వాడు ఆ పగిలిపోయిన ముక్కని తీసుకొచ్చి దీన్ని బెలూన్ చేయమంటున్నాడు. సో ఏంటి చెప్పండి అది అసలు. అయితే చిన్నప్పుడు ఒకటి గుర్తొచ్చిందనమాట. సో బెలూన్ పేలిపోయిన తర్వాత మనం ఇలా చేయి పెట్టి దాన్ని మనం చిన్న బుడగలా చేస్తాం కదా, అది గుర్తొచ్చి అది చేసిస్తే వాడు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు అనమాట. సో ఇంకా అది తీసుకొని అయితే వెళ్ళిపోయాడు. ఫైనలీ ఇంకా నేను ఇక్కడైతే శనగపిండి అయితే వేసేస్తున్నాను అనమాట. సో ఉండలు కట్టకుండా నీట్గా తిప్పుకోవాలండి, అప్పుడు మనకి చట్నీ అనేది బాగా వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఆడవాళ్ళం ఇంటి దగ్గర ఎన్నో పనులతో బిజీగా ఉంటాము, ఇంక ఈ పనుల్లో పడి ఏంటంటే అస్సలు వాటర్ అనేది తాగమన్నమాట. మనం ఇంకా కేర్ చేయమండి, మన హెల్త్ గురించి అయినా లేదా ఇంకా దేని గురించి అయినా కూడా అస్సలు కేర్ చేయం, ఇంకా అంత పట్టించుకోమండి. అదేంటో తెలియదు కానీ ఇంకా అలానే ఉంటాము. కానీ మనం వాటర్ అనేది తాగుతూ ఉండాలి. నేనైతే వాటర్ చాలా తక్కువ తాగుతానండి, అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత అంతే తప్ప మధ్యలో ఎప్పుడు తాగనమాట. అసలు మా చెల్లి, నెక్స్ట్ మా అమ్మ ఇద్దరూ తిడుతూ ఉంటారు, అస్సలు వాటర్ తాగవమ్మా నువ్వు, ఏంటి ఎలా అయితే కష్టం ఎలా తాగకుండా ఉండకూడదని చెప్పేసి అంటూ ఉంటారనమాట. సో ఏదేమైనప్పటికీ కూడా మనం లంచ్ చేసేటప్పుడైనా డిన్నర్ చేసేటప్పుడైనా అంటే తినే ముందు ఒక 1 అవర్ ముందు ఇలా మా చెల్లి అయితే వాటర్ తాగమని చెప్తూ ఉంటుంది. సో అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా నేను అలా చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకా నేను ఎలానో తినడానికి అయితే టైం పడుతుందని వాటర్ అయితే తాగాను అనమాట. సో చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా వీళ్ళకి పెట్టేసాను అనుకోండి ఒక పని అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ వీళ్ళు తినకుండా పడుకున్నారనుకోండి ఇంకా లేపినా లేవరనమాట. సో మా హస్బెండ్ దగ్గర నాకు తిట్లు అయితే తప్పవండి, మ్యాక్సిమం ఎప్పుడో కానీ అలా జరగదనమాట. సో జరిగింది అంటే అతని దగ్గర నాకు తిట్లు అయితే తప్పవు. సో ఫైనల్లీ నేను ఇంకా వాళ్ళకైతే టిఫిన్ పెట్టేస్తున్నాను, ఏదోలా వాళ్ళైతే బాగానే ఉన్నారనమాట. సో వాళ్ళకైతే ఇంకా నేను టిఫిన్ పెట్టేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. సో తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీరు ఇచ్చే సపోర్టే నా ఛానల్ యొక్క గ్రోత్ అన్నమాట. తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ లైక్ చేయండి మన వీడియోస్ని, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వెళ్తాయి అన్నమాట మీరు లైక్ చేయటం వల్ల. సో లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేసినట్టయితే ఇంకొంచెం తొందరగా ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుందండి. సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. సో ఫ్రెండ్స్ చూసారు కదా బ్లాగ్ అనేది మీకు ఎలా అనిపించింది ఏంటి, డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.